హలో అండి, నా పేరు పులికృష్ణ కిషోర్ రెడ్డి. మాది గుంటూరు. ఇక్కడ గుంటూరు దగ్గరలో పక్కనే ఉన్న అంకిరెడ్డిపాలెంలో మాది జై కిసాన్ డైరీ ఫామ్ ఉంది. దీనిలో మేము ప్రస్తుతం ఒక 35 యానిమల్స్ ఉన్నాయి. సో మాకు ఏంటంటే ఈ 35లో కూడాను 26 మాత్రమే పాలు ఇచ్చేవి, మిగతావి చూడి ఉన్నాయి. ఇలా ఉంది మాది. మాకు దగ్గర దగ్గర 200 లీటర్ల ప్రొడక్షన్ ఉంటుంది రోజుకి. మాకు ఇక్కడే ఏటీ అగ్రహారంలో, గుంటూరు ఏటీ అగ్రహారంలోనే కౌంటర్ ఉందండి. రిటైల్గా అక్కడే సేల్ చేస్తూ ఉంటాము పాలు కూడా. ఇంతకుముందు నేను ఐటీ సైడ్ వర్క్ చేసేవాడిని. ఐటీ సైడ్ వర్క్ చేస్తూ ఉండగా నేను గుంటూరు హైదరాబాద్లో వర్క్ చేస్తూ ఉండగా ఇటు గుంటూరు రావాల్సి వచ్చింది. వస్తున్నప్పుడు ఇటు సైడ్ ఇంట్రెస్ట్ ఉండి డైరీ ఫామ్ వైపు నేను ఇలా డైరీ ఫామ్ స్టార్ట్ చేశాను. 2018 మేలో స్టార్ట్ చేసామండి డైరీ ఫామ్. ఇప్పటికి 3 ఇయర్స్ అవుతుంది. బాగుందండి. యాక్చువల్గా నాకు ఫస్ట్ నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలని. అది సడన్గా మానేసి స్టార్ట్ చేయటం ఏం కాదండి, కొన్ని ఇయర్స్ నుంచి ఒక 2-3 ఇయర్స్ అట్లా ప్లాన్ చేసుకునే నేను వచ్చాను. కానీ అలా సడన్ ఏం కాదు. సో ఓకే, ఇట్లా అయితే వేరే బిజినెస్లకి దీనికి కంపారిజన్ చేయడంతో మనకి ఇది ఏంటంటే అండి, ఇది ఓన్లీ మనీ ఎర్నింగ్ పర్పస్ అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం కూడా అనవసరమే. నేను వేరే వాళ్ళకి సజెస్ట్ కూడా చేయను. ఇది మనీ ఎర్నింగ్ అంతగా మనం పెట్టిన క్యాపిటల్కి, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ప్లస్ ఈ వచ్చే ఎర్నింగ్స్కి అసలు సంబంధమే ఉండదు. వేరే బిజినెస్లో చూస్తే ఆ ఎర్నింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి, చాలా హెవీగా ఉంటాయి, అది వేరు. కానీ ఇక్కడ ఏంటంటే మనకు రిస్క్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఎర్నింగ్స్ తక్కువ ఉంటాయి. అయినా కానీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు వీటి చేసేవాళ్ళు అంత అంటే, కొంచెం ప్యాషన్ ఉంటేనే స్టార్ట్ చేస్తారండి ఎవరైనా. ఈ గేదెలు మేపాలని కానీ, లేకపోతే ఏదో డైరీ మెయింటైన్ చేయాలని కానీ, అసలు అది దాని మీద కొంచెం ఇష్టం ఉన్నవాళ్ళు మాత్రమే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి నిలబడుతున్నారంటే కూడా వాళ్ళకి ఇష్టం ఉన్న బట్టే నిలబడతారు. కానీ ఓన్లీ మనీ ఎర్నింగ్ విషయం అయితే మాత్రం వాళ్ళు తీసేస్తారు, తొందరలోనే తీసేస్తారు. ఎందుకంటే దాంట్లో వచ్చే లాసులు కానీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇది లైఫ్ స్టాక్ అవ్వటం వలన మనకి ఇదేమీ మిషనరీ కైండ్ ఆఫ్ కాదండి. ఎందుకంటే మనం ఏదో యాన్యువల్ మెయింటెనెన్స్లో లేకపోతే మంత్లీ మెయింటెనెన్స్లో చేస్తే అలాగే కాన్స్టెంట్గా రన్ అవ్వడానికి మిషన్ కాదు. కాబట్టి దానికి మనం డైలీ అబ్జర్వేషన్ ఉండాలి, డైలీ వాటిని గమనిస్తూ ఉండాలి. దానికి ఎప్పుడు జ్వరం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏదైనా డిసీజెస్ వస్తాయో ఏదో తెలియదు. అవన్నీ గమనించుకుంటూ ఉండాలి. మనం వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఉండాలి. అలా రెక్టిఫై చేసుకోలేకపోతే మనకి పెట్టే ఇన్వెస్ట్మెంట్లో ఏమాత్రం మార్పు ఉండదు, బట్ వచ్చే ఇన్కమ్లో మాత్రం డ్రాస్టిక్ ఇది ఉంటుంది, మనకి బాగా పడిపోద్దండి అది. దానివల్ల బాగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం సూపర్వైజింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. ఫస్ట్ మేము స్టార్ట్ చేయటం 2 గదులతో స్టార్ట్ చేశానండి. 2 గదులు తీసుకొచ్చేసి ఫామ్ స్టార్ట్ చేశాను. అంటే షెడ్ నిర్మించడం అయితే మాత్రం 40 గదులకు నిర్మించినప్పటికీ, తీసుకురావటం అయితే 2 గదులే తీసుకొచ్చాము. తీసుకొచ్చి వాటి మిల్క్ సేల్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసుకుని, డే బై డే అక్కడ ఎట్లా ఇంక్రీజ్ అవుతుందో దాన్ని బట్టి ఇక్కడ గేదెలను తీసుకొచ్చాం. కానీ ఒకసారి లోడ్స్ తీసుకురావటం కానీ ఇదేం లేదు. 2 గేదెలను తీసుకొచ్చి నెక్స్ట్ మంత్లో ఇంకో 2 గేదెలు, అట్లా నెక్స్ట్ మంత్లో 2 గేదెలు, అక్కడ మిల్క్ డిమాండ్ బట్టి మేము ఇక్కడ పెంచడం జరిగింది. సో అలా పెంచుతూ రావటం వలన ఇప్పటికీ 35 గేదెలు అయినాయండి. నా ఫామ్లో ఉన్నాయండి లోకల్ గేదెలేనండి. మొత్తం అంతా గుంటూరు డిస్టిక్ లోపలే నేను పర్చేజ్ చేయడం జరిగింది. ఊళ్ళల్లో తిరిగి ఏదైనా రైతుల దగ్గరే కొనుక్కొస్తాను నేను. దాని మిల్క్ చూసుకొని నాటుదైనప్పటికి కూడా ఈల్డింగ్ బాగుంది అంటే మాత్రం నాటుదైనా సరే కొంటాను. బ్రీడ్కి ఎందుకు వెళ్ళలేదంటే, వెళ్ళొచ్చండి, బ్రీడ్కి వెళ్ళటం మంచి విషయమే. కానీ నా దగ్గర బ్రీడ్కి వెళ్ళామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్యానా నుంచి కొనుగోలు చేయాలి. ఒకేసారి ఒక లోడ్ తేవటం వల్ల ఇన్వెస్ట్మెంటు ఎక్కువ అవుద్ది, ప్లస్ రాగానే మనకంత మిల్క్ సేల్స్ ఉండకపోవచ్చు, ప్లస్ ఇక్కడ ఇవన్నీ ఈ పరిస్థితులను తట్టుకోవటం అనేది హర్యానాకు సంబంధించిన గేదెలకి కొంచెం కష్టమేనండి. ఇలాంటి సమ్మర్లో అయితే అసలు మరీ కష్టం, వాటిని మెయింటైన్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికర విషయం. సో మన లోకల్ గేదెలు అయితే ఇవి ఆల్రెడీ మన అట్మాస్ఫియర్కి, మన వెదర్ కండిషన్స్కి సెట్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మనం తొలిత తీసుకొచ్చినా, 2 ఎత తీసుకొచ్చినా ఇక దానికి వెదర్ కండిషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. వేరే ఆఫ్కోర్స్ మనం మేత కొద్దిగా 4-5 రోజులు అలవాటు పడకపోవటాలు, అలవాటు అయిందాక కొంచెం ఇబ్బంది పెట్టాలి జరిగిద్దాం. కానీ ఈ వాతావరణ సమస్యలు అయితే ఉండవు. వెంటనే ఇక్కడికి వచ్చి మన దానాలకు అలవాటు అయిన వెంటనే ఈల్డింగ్లోకి రావడం జరిగింది. అదే హర్యానా అయితే బాగా టైం తీసుకుంటుందండి. నాకు తెలిసి ఇక్కడ నేను చూస్తున్నంతవరకు అయితే మాత్రం ఒక ఈతలో, ఒక లాక్టేషన్ పీరియడ్లో మాత్రం ఫుల్ ఈల్డింగ్ రాదు దానికి. మన దగ్గర కట్టి మళ్ళీ నెక్స్ట్ ఈల్డింగ్లో, నెక్స్ట్ లాక్టేషన్లో మాత్రమే ఫుల్ ఈల్డింగ్ తెస్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళు, తెచ్చిన వాళ్ళు కూడా చాలామంది. సో అందుకని చెప్పేసి నేను దానికి భయపడి బ్రీడ్కి వెళ్లకుండా లోకల్ క్వాలిటీనే తీసుకుంటున్నానండి మొత్తం. ఏదైనా కానీ మన డాక్టర్స్ సజెస్ట్ చేసేది కానివ్వండి, మనం కరెక్ట్గా హెల్దీ యానిమల్ అయితే ప్రతి ఎవ్రీ ఇయర్ అది ఒక డెలివరీ ఇవ్వాలండి, ఒక దూడకి జన్మనివ్వాలి. సో ఏంటంటే డెఫినెట్గా 3rd మంత్న అది మనకి ఎదకొచ్చేసి చూడు కట్టడం జరిగింది. చూడు కట్టిన తర్వాత ఏ జాతి అయినా సరే 6 నెలల వరకే పాలు ఇస్తాయి. ఆ ఇవ్వటంలో కొద్దిగా మేబీ కొద్ది గొప్ప తేడా ఉంటుందేమో, కానీ పెద్దగా ఏమి తేడా ఉండదని నా ఉద్దేశం. నేను చూస్తున్నాను కదా, మనం మేపే దాన్ని బట్టి 6 నెలల వరకు కూడా మాకు ఈనిన తర్వాత 4 నెలల వరకు ఫుల్ ఈల్డింగ్ ఇచ్చి తర్వాత గ్రాడ్యువల్గా తగ్గిపోయి 7 నెలల దాకా పాలు ఇచ్చిన గేదెలు కూడా ఉన్నాయి. సో ఏంటంటే
అది అంత ఎఫెక్టివ్ డిఫరెన్స్ అని నేను అనుకోను అది అనేది మాత్రం. బహుశా వాటిని కూడా మనం 3వ నెలలోనే 2వ నెలలోనే కట్టించాల్సిన అవసరం ఉంటుంది. ఇది హర్యానా అయినప్పటికీ కట్టిన తర్వాత ఆటోమేటిక్ ఏదైనా సరే పాలు తగ్గిపోద్ది. ఏదన్నా 1-2 నెలలు డిఫరెన్స్ ఉంటుందేమో, కానీ పెద్ద ఎఫెక్టివ్ డిఫరెన్స్ ఉండదు. ఆ వారం మనం కొనేటప్పుడు దాని రేటు దీని రేటు ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ఓకే అనుకుంటున్నాను నేను. రిస్క్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వర్కర్స్తో రిస్క్ ఉంటుందండి. వర్కర్స్ ఏమవుతుందంటే ఆల్ ఆఫ్ సడన్ ఒక్కోసారి మానేసి వెళ్ళిపోతుంటారు. ఈ బీహార్ వర్కర్స్ మాకు ఒకసారి జరిగింది. అలాగే జరిగినప్పుడు మాకు 20 గేదెలు ఉన్నాయి. 20 గేదెలు ఉన్నప్పుడు కూడా మేమే చేసుకున్నాం. మా ఫ్యామిలీ, మా బ్రదర్స్ కానీ వీళ్ళందరూ వచ్చేసి చేయడం జరిగింది. మేమే అట్లీస్ట్ సస్టైన్ అవ్వగలిగాం, పాలు తీసుకోగలిగాం, పేడ గడ్డి కోసుకోవడం ఇలాంటివన్నీ కూడా మా అంతటా మేమే చేసుకోగలిగాం. ఇవాళకి కూడా ఏదైనా ఒక వర్కర్కి బాగోపోయినా, లేదంటే ఏదైనా ఒక వర్కర్ గడ్డి కోసేవాళ్ళు కానివ్వండి, వేరే ఎవరైనా కానీ రాలేదనుకోండి, అప్పని మనం చేయగలగాలి. అలాంటి రిస్క్ ఉంటుంది. వేరే ఏదన్నా వేరే బిజినెస్ తీసుకున్నారనుకోండి, ఎవరన్నా వర్కర్ రాలేదు, ఏమైంది మహా అయితే తాళం వేస్తాం. ఆ రోజు మనకి ఇన్కమ్ తగ్గిద్దే కానీ దానివల్ల మనకి రిస్క్ ఏమి లేదు. కానీ ఇక్కడ మనం ఆ వర్క్ అలాగ కంప్లీట్ చేయబోతే ఇన్ టైంలో ఆ గేదె దెబ్బ తినిద్ది, దానివల్ల ఫైనాన్షియల్గా కూడా చాలా లాస్ అయిపోతాం మనం. కమర్షియల్గా వచ్చిన వాళ్ళందరూ ఫెయిల్ అవుతున్నారండి, మొత్తం ఫెయిల్ అవుతున్నారు డెఫినెట్గా చెప్పగలుగుతాను నేను. కమర్షియల్గా ఓన్లీ లాభం తీసుకుందామని వచ్చిన వాళ్ళు మాత్రం నాకు తెలిసి 95% ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకని అంటే అదే చెప్తున్నాను నేను, దీంట్లో వచ్చి ఇన్కమ్కి పెట్టే ఇన్వెస్ట్మెంట్కి సంబంధం లేదండి. మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏమో భారీగా ఉంటుంది, ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంటేనండి. దీనికి కంప్లీట్గా నష్టాలు ఉండవు. అంటే ఒకటండి, ఇప్పుడు ఇక్కడ మీకు లాస్ వస్తుంది అంటే కంటిన్యూస్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పటిదాకా ఉంటుందంటే ఒక పీరియడ్ ఉంటుందండి. ఇప్పుడు నేనేంటంటే అక్కడ పాలు సేల్స్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ గేదెలు పెంచుకోవాల్సి వస్తుంది. సో 3 ఇయర్స్ నుంచి ఇప్పుడు మన దగ్గర 35 గేదెలు ఉన్నాయంటే 36 నెలల్లో నెలకొక గేదెను కొన్నట్టుగా వేసుకున్నా కూడా యావరేజ్గా నాకు వచ్చే మనీకి ఇంకొంచెం వేసుకొని గేదెలు తెచ్చుకోవడం సరిపోతుంది. కానీ మనం దానిలో నుంచి తీసుకునేది ఏమీ కనపడదన్నమాట. సో అందువల్ల ఏం చెప్పి అది నేను చెప్తుంది, దీనికి ఒక పీరియడ్ ఉంటుందండి. ఇప్పుడు మనకి మా దగ్గర దూడలు ఉన్నాయి. సో నెక్స్ట్ 2-3 మంత్స్లో కడతాయి అనుకుంటున్నాం అవి, లేదు మ్యాక్సిమం 6 మంత్స్లో కట్టినాయి అనుకోండి, అవి మనకి మళ్ళీ 100,000 రూపాయలు గేదె అయిపోద్ది. సో అప్పటి నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్ తగ్గిద్ది. అయితే నేను ఒకటి చెప్తాను, 4 ఇయర్స్ దాకా ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఇట్లాగా అవుతూ ఉంటుంది. ఆ తర్వాత నుంచి తగ్గినప్పటికీ కూడా రిస్క్ మాత్రం సేమ్ ఉంటుందండి. రిస్క్ లేకపోతే మేనేజ్మెంట్ ప్రాసెస్ అనేది సేమ్. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే తీసుకోవాలి. రిస్క్ తీసుకోవాల్సిన అంటే మీరు పని కానీ ఇదంతా కానీ ఇదంతా ఏం మారదండి, ఓన్లీ మనీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే మారిద్ది. అలాంటప్పుడు ఏమైందంటే ఆ రిస్క్ తీసుకునేవాడు ఎవడంటే ఓన్లీ ప్రేమ ఉన్నోడే తీసుకుంటాడు, అంటే ఐ మీన్ దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నోడే. అంతేగాని ఓన్లీ మనీ మైండెడ్గా ఉన్నాడు ఆ రిస్క్ ఎక్కువ కాలం తీసుకోలేడు. అదే చెప్తుంది, ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి, ప్యాషనే కావాలి. డెఫినెట్గా ప్యాషన్ ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఒక గేదెనితో స్టార్ట్ చేస్తాడు. వాడికి అర్థమవుద్దండి, మనం వన్స్ మనం స్టార్ట్ చేసాము అంటే ఎలాంటి దానాలు ఇవ్వాలి, ఏ దానాల వల్ల మనకి బాగుంది, ఈల్డింగ్ బాగుంది. మేము కూడా చాలా రకాల దానాలు మార్చానండి నేను. నేను ఇది ఫైనల్ దానా, ఫస్ట్ నుంచి ఇదిలాగేం పెట్టలేదు. సో ఫస్ట్లో వేరే దానాలు తీసుకొని వాటి వల్ల కాస్ట్ ఎక్కువ అవుతుందా, వాటిని ఎలా తగ్గించుకోవాలి, కాస్ట్ ఎలా తగ్గించుకోవాలి, లేదంటే దానా ఎక్కువ కావాలంటే ఏ దానా తెచ్చుకోవాలి, లేదు మనకు చుట్టుపక్కల దొరికే ప్రదేశాల్లో ఎక్కడెక్కడ తక్కువలో దొరుకుతున్నాయి దానాలు, మనమే ఓన్గా ఎలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మొక్కజొన్నలు సజ్జలు ఇలా ఉన్నాయనుకోండి, ఒకేసారి కొనుక్కుంటాం పంటలు వచ్చినప్పుడు. కొనుక్కొని పెట్టుకోవడం వల్ల చాలా తగ్గిద్ది కాస్ట్. రిటైల్గా కొనేదానికంటే హోల్సేల్ ఒకసారి కొనుక్కున్నాం అనుకోండి చాలా తగ్గిద్ది. అలా పెట్టుకొని స్టాక్ పెట్టుకోవడం ఒకటి, ఇలాంటివన్నీ మనకి బై ఎక్స్పీరియన్స్ అర్థమవుతూ ఉంటాయి. అదేంటంటే ముందే ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఎవడో రావటాలు అలాంటివి ఏముండవు, కానీ కొంచెం ప్యాషన్ ఉన్నోడు వస్తే ఏంటంటే వాడే ఆటోమేటిక్గా ఒక 1 ఇయర్లోనో 2 ఇయర్స్లోనో అర్థం చేసుకుంటాడు. దానికోసమే కొంత టైం అనేది దీనికి ఒక టైం ఉంటుంది అనేది, ఎందుకంటే 3-4 ఇయర్స్ వరకు మాత్రం కష్టాలు ఉంటాయి. డెఫినెట్గా ఫైనాన్షియల్గా ఉంటాయి, మనం చేసే పనిలో కూడా ఉంటాయి. మనకి ఫస్ట్లో అయితే అర్థం కాదండి. ఫస్ట్లో మా దానికి ఒక 2 గేదెలు 3 గేదెలు ఉన్నప్పుడు ఒక దానికి మాస్టర్టిక్ వచ్చింది, ఏదంటే సన్ను పొదుగువాపు వచ్చేసింది. పొదుగువాపు రాగానే బాగా భయం వేసింది, అది ఏమైద్దో, సన్ను పోతుందేమో లేకపోతే గేదె బాగా దెబ్బతింటదేమో అని. కానీ ఇప్పుడు అనుకోండి మనకు దానికి సంబంధించిన మెడిసిన్ తెలుసు, వెంటనే రాగానే ఆ మెడిసిన్ దానికి అప్లై చేసేస్తే తెల్లారేపాటికి అది ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. సో అట్లా ఎక్స్పీరియన్స్ మీద అవన్నీ తెలుస్తాయండి. అంటే నేను ఓన్లీ ఒకే దానా మాత్రం వాడినండి ఇప్పుడు గేదెకి. గేదెకి వచ్చేసి దగ్గర దగ్గర 5-6 కేజీల దానా అంటే ఈజీగా ఇచ్చేస్తాం. పూటకి ఒక పూటకి 5-6 కేజీలు ఇస్తాం. ఇచ్చినా కూడా ఒక దానా మాత్రం పెట్టనండి. ఇప్పుడు మామూలుగా మొత్తం అన్నిటికి కలిపేసి ఒక తొట్టులో దానా నానేస్తాం, అన్ని గేదెలకు కలిపి. దాంట్లో వేసేటప్పుడు పత్తి చెక్క ఒక 10 కేజీలు, మొక్కజొన్న చిప్స్ ఒక 10 కేజీలు, శనగనున్న తవుడు మిక్చరు ఇలాంటివన్నీ అన్నీ కలిపి దాంట్లో వేస్తాము. దాంతోపాటు సజ్జలు మొక్కజొన్న కలిపి ఉడకబెట్టిన మడ్డి కూడా ఉంటుంది, అది కూడా వేస్తాము. అది కూడా దగ్గర దగ్గర ఒక 40 కేజీస్ దా పడిద్దండి పర్ టైం, అంటే మార్నింగ్ 40 ఈవినింగ్ 40. సో అట్లా పడినప్పుడు ఏంటంటే వాటన్నిటిని మిక్స్ చేసి వాటిని బాగా పూర్తిగా నానబెడతాం. దగ్గర దగ్గర ఒక 12 అవర్స్ నానతాయి, అది 10 అవర్స్ అబౌ నానిన తర్వాతనే మనం గేదెకి అందిస్తాం. సో కంప్లీట్గా అది డైజెషన్కి రెడీగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో తీసుకున్నా కూడా వాటికి బాగా ఇదవుద్ది. ఇంకోటి ఏంటంటే ఒకే దానా ఇవ్వటం అనేది కరెక్ట్ కాదండి. ఎప్పుడు కూడా మన డాక్టర్స్ కూడా ప్రిఫర్ చేసేది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ దానా ఇవ్వండి. ఇంటిగ్రేటెడ్ ఇన్ ద సెన్స్ మొత్తం అన్నీ కలిపి
అన్ని పప్పు దినుసులు కావాలి, దాంట్లో మాంసకృతులు కావాలి, ఇప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అన్ని సమానంగా ఉండాలని చెప్తారు. సో అందువలన ఏం చేస్తానంటే నేను అన్ని దాణాలు కూడా 10-10 కేజీలు ఇవ్వటం వల్ల, లేకపోతే ఇప్పుడు ఈ మొక్కజొన్న ఎక్కువ రేంజ్లో ఇవ్వటం వల్ల వాటి వల్ల కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ఎనర్జీ కూడా మ్యాక్సిమం దానికి అందిద్దికేదికి ఈల్డింగ్ కూడా కంప్లీట్గా తీయగలుగుతున్నాం మేము. సో బాగానే ఈల్డింగ్ విషయంలో మేము కంప్లీట్లీ సాటిస్ఫైడ్, ఈ దానాతో బాగానే ఉందండి. ఇంతకుముందు వేసిన దానాల వల్ల ఏంటంటే బాగా ఖర్చు కొబ్బరి చెక్క వాడేవాడండి ఫస్ట్లో, అది వచ్చేసేటప్పటికే 50 రూపీస్ ఎవో ఉందండి. ఇప్పుడు కూడా 1 కేజీకి 50 రూపీస్ అంటే డైలీ అదే 50 రూపీస్ అయిపోద్దు గేదెకి. సో అది సజెస్టబుల్ కాదు ఫామ్లో అయితే. విడిగా ఏదో 1-2 గేదెలు అంటే వాటికి ఓకే, కానీ ఫామ్లో అయితే అంత పెద్ద మొత్తంలో మనం ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి తగ్గించుకొని వేరే ఏమున్నాయని చెప్పేసి దానికి ఆల్టర్నేటివ్గా చూసుకుంటాం. కొబ్బరి చెక్క బదులు పత్తి చెక్క, అది ఇప్పుడు వచ్చేసేప్పుడు అది కూడా 30 రూపీస్ అయింది అనుకోండి, అయినా కూడా కొంచెం బెటర్ దానికంటే. సో అలా తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు పర్ టైం వచ్చేసి పత్తి చెక్క 10 కేజీలు అండి. మిక్చరు మామూలు బల్పాల మిక్చర్ అనేది అది ఒక 10 కేజీలు వేస్తాం, శనగ నున్న 10 కేజీలు, తౌడు 10 కేజీలు, మొక్కజొన్న చిప్స్ ఒక 20 కేజీలు వేస్తారు, తర్వాత మినరల్ మిక్చర్ కేజీ వేస్తామండి, పర్ టైం కేజీ వేస్తాం ఈ మిక్స్ అన్నిట్లో, తర్వాత ఉప్పు ఒక 2 కేజీలు పడుతుంది. ఇవన్నీ కాక మళ్ళీ ఈ మొక్కజొన్న ప్లస్ సజ్జలు కలిపింది ఉంటుందండి. మొక్కజొన్న సజ్జలు అంటే ఒక 50 కేజీలు మొక్కజొన్న, సజ్జలు ఒక 30 కేజీలు, 80 కేజీలు ఉడకబెడతాం, వాటిలో సగం ఒక పూట సగం ఒక పూట అటో 2 పూటలకు వేసేస్తాం. మనకు 1.5 లక్షల దాకా నెలకు అవుద్దండి దానాలకే, 1.5 లక్షల దాకా నెలకు వచ్చేటప్పటికి ఈజీగా 5,000 అవుద్దండి రోజుకి, ఈజీగా అవుతుంది. ఒకేసారి బల్క్లో కొనుక్కున్నాం అనుకోండి 1 టన్ను 2 టన్లు, లేకపోతే మామూలుగా అయితే 10 టన్లు అట్లా తెచ్చుకొని పెట్టుకున్నాం స్టాక్ చేసుకున్నాం అనుకోండి, చాలా తగ్గిద్ది ఈ పంటలు వచ్చిన టైంలో. అది బెస్ట్ ప్రాసెస్. ఇక తర్వాత మిగతాయి కూడా ఏదైనా శనగనున్న కానివ్వండి, పత్తి చెక్క ఇలాంటివన్నీ తెచ్చేది నేను రిటైల్గా ఎక్కడ షాపుల్లో తేనండి, మొత్తం మిల్స్కి వెళ్తాను. అవి ఎక్కడైతే ప్రొడక్షన్ ఉంటుందో అక్కడ మిల్స్ నుంచే డైరెక్ట్గా పర్చేజ్ చేస్తాను, 1 టన్ను 2 టన్లు 3 టన్లు అట్లాగా. అందువల్ల కొంచెం కాస్ట్ తగ్గిద్దండి. 10 గేదెలు కాదండి, 2 గేదెలతో స్టార్ట్ చేశాను నేను. తిరిగానండి నేను కూడా డైరీలు, చాలా డైరీలు తిరిగి వాళ్ళు షెడ్లు ఎట్లా స్టార్ట్ చేశారు, దాంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంది, అడ్వాంటేజెస్ ఏంది, ఎట్లా షెడ్ ప్లాన్ చేస్తే మనకు బాగుంటుంది, ఇలా అలాంటి చూడటానికి కానివ్వండి, వాళ్ళు ఎలాంటి బ్రీడ్లు తీసుకున్నారు, ఎలా వర్కౌట్ అవుతుంది వాళ్ళకి, ఇలాంటివన్నీ కనుక్కోవడానికి తిరిగానండి. బేసిక్గా కూడా నాకు కొద్దిగా చిన్నప్పటి నుంచి మాకు ఇంట్లో కూడా గేదెలు ఉంటా ఉండే 6-7 గేదెలు, సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి పెద్దగా ఇబ్బంది అంటే విపరీతమైన ఇబ్బంది ఏం లేదు. అయితే ఇంట్లో ఉండేదానికైనా ఒక డైరీలో మెయింటైన్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ఇంట్లో వేరండి, అది మన పర్సనల్ కేర్ ఉంటుంది, ప్రతి గంట కానివ్వండి ప్రతి నిమిషం మనం దాన్ని చూసుకుంటూ ఉంటాం, ఇంట్లోనే ఉంటుంది కాబట్టి దానికి ఏదైనా బాగోపోయినా కూడా అవన్నీ మనకు వెంటనే మనం ఫైండ్అవుట్ చేయగలుగుతాం. అదే ఇక్కడ అనుకోండి వర్కర్స్ ఉంటారు కానీ వాటికి ఎక్కువ క్లోజ్గా మనం ఉండలేము, మనం ఏదో బయట తిరుగుతూ ఉంటాం పాలు తీసుకెళ్ళడానికో లేకపోతే దానాలు తెచ్చుకోవడానికో తిరుగుతూ ఉంటాం, వర్కర్స్కి మాత్రమే డైరెక్ట్ టచ్ ఉంటుంది వాటితోటి. సో మనం కొద్దిగా బాగా కేర్ఫుల్గా కనీసం 1 గంట అయినా కానీ రోజు వాటిని గమనించుకోవటం అలాంటివి చేయాలి. మార్కెటింగ్ వచ్చేటప్పటికండి మాకు మెయిన్ ఏంటంటే నేను 1 రూపాయి ఎక్కువ తీసుకున్నా కానీ క్వాలిటీ మిల్క్ ఇవ్వాలనేది మా ఏమండి. సో దాంతో ఏం చేసామంటే ప్యూర్ మిల్క్ ఇస్తాము, దాన్ని బట్టే రేటు కూడా తీసుకున్నాం. ఇప్పుడు 70 రూపీస్ ఛార్జ్ చేస్తున్నామండి పాలకి. మాకు మా ఇంటి దగ్గరే రిటైల్ కౌంటర్ పెట్టుకున్నాం, సో మాకు మార్నింగ్ 100 ఈవినింగ్ 100 అండి, 200 లీటర్స్ ఒక 1/2 అవర్ లోపే అయిపోతాయి అక్కడ, అట్లా చేస్తున్నాం. సో అందరూ వచ్చి తీసుకెళ్ళిపోతారు, వాళ్ళ గిన్నెలు అలా తెచ్చుకొని బాటిల్స్ తెచ్చుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఎవరన్నా రాలేని వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా టైం వాళ్ళకి అట్లా కుదరట్లేదు అనుకున్నప్పుడు మేము ప్యాక్ చేసి ఇంటికి డెలివరీ కూడా ఇస్తాం, అట్లా కూడా చేస్తున్నామండి. హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నాం, ఎక్స్ట్రా 2 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం, అదేం పెద్ద నామినలే. అది కూడా ఎక్కువ దూరం ఇవ్వండి, మాకు దగ్గరలో 1 కిలోమీటర్లు 2 కిలోమీటర్స్ లోపలనే ఇస్తుంటాం. మా దగ్గర అయితే మ్యాక్సిమం బాగా ఇచ్చే గేదె 14 ఇస్తుందండి, మార్నింగ్ 7 ఈవినింగ్ 7, అంతకంటే పెద్ద ఈల్డింగ్స్ అయితే ఈల్డర్స్ అయితే మన దగ్గర లేవు. యావరేజ్ తీసుకునేటప్పటికంటే గేదెల్లో 4 వస్తుందండి, 4 లీటర్స్ వస్తుంది మొత్తం, అన్ని మిల్కింగ్ యానిమల్స్ అన్ని యావరేజ్ తీసుకుంటే 4 వస్తుందండి. ఇక మిగతాగా ఉన్న ప్రెగ్నెంట్ యానిమల్స్ అవన్నీ సైడ్ ఉంటాయి, వాటికి మనం కౌంట్ చేసుకోకుండా. ఇప్పుడు 26 గేదెలు ఉన్నాయండి, దాని మీద మనకు 100కి 1-5 లీటర్లు అటు ఇటుగా వస్తూ ఉంటాయండి, డే మొత్తం మీద 200 లీటర్స్ వస్తాయి. అంటే ఆదాయం అది ఇదని కరెక్ట్గా కాన్స్టెంట్గా అయితే ఉండదండి, మనం చెప్పలేం కూడాను. మనం ఈ ఆదాయాలన్నీ చెప్పి వాళ్ళని ఈ పెట్టబోయే వాళ్ళని టెంప్ట్ చేయడం తప్పితే ఈ అంత కాన్స్టెంట్గా ఏమి ఉండవు. ఒక రోజు ఎలాగ ఉంటుందో 2 రోజు ఎలాగ ఉంటుందో కూడా చెప్పలేమండి ఇది, ఎందుకంటే అదే చెప్తున్నా లైఫ్ స్టాక్ కదా. ఒక డే ఆ 7 లీటర్స్ ఇచ్చే గేదె కనుక జ్వరం వచ్చిందనుకోండి కంప్లీట్గా 3 డేస్ ఫాలో అప్ ఇస్తుందండి, కంప్లీట్గా 3 డేస్. ప్లస్ దానికి ఇంకా అగనెస్ట్గా మళ్ళీ మనం మెడిసిన్ తీసుకురావాలి, దానికి ఒక 2000 దాకా ఖర్చు అవుతుందండి, 2000 ఖర్చు. ఈ పాలు ఆపేసి ప్లస్ 2000 ఖర్చు అవుతుందంటే అక్కడే మనకి చాలా లాస్ అయిపోతామండి. అలాంటి అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి సార్ ఇక్కడ, ప్లస్ ఇంకా చిన్న చిన్న ఇవన్నీ ఉంటాయి. ఏదేమైనా కానీ ఓకే, మనకి అంత ఇబ్బందికరంగా ఏమి ఉండదు. ఒక దగ్గర వచ్చేసి 11,000-12,000 దాకా ఖర్చు వస్తుందండి
మనకు ఒక 14,000 వస్తున్నాయి అంటే ఒక 11,000 గట్టిగా ఖర్చు ఉంటుందండి, 10,000 పైనే. మా 200 లీటర్స్ కదండి, దాని మీద 14,000 వస్తుంది అనుకున్నా కూడా 10,000 పైనే ఖర్చు ఉంటుంది మనకి. 4,000 ఈ ఇన్వెస్ట్మెంట్కి 4,000 అనేది కూడా పెద్ద విషయం కాదు వాస్తవంగా, కానీ అదే చెప్తున్నాను మనకు ఓకే అనుకుంటే రన్ చేయటం అంతే. యాక్చువల్గా అక్కడ 80 above వచ్చేదండి నాకు. నేను ఎప్పుడైతే నేను జాబ్ వదిలిపెట్టానో ఆ టైంలో నాకు ఒక 80 above వచ్చేది. ఇప్పుడు అంత సంపాదించినా కూడా దీంట్లో ఏమవుతుందంటే ఏంటంటే దానికంటే ఎక్కువ టెన్షన్స్. అక్కడ ఒక 1 rupee కూడా ఇన్వెస్ట్ చేయకుండా నాకు ఆ జాబ్ వస్తూ సాలరీ వస్తూ ఉండేది. ఇక్కడ వచ్చేటప్పటికే ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశాను, అదొకటి మెయిన్. అదే కాకుండా టెన్షన్స్ వచ్చేటప్పటికే ఎక్కువ, ప్లస్ టైం అవర్స్ కూడా వర్కింగ్ అవర్స్ కూడా చాలా ఎక్కువ. దానికి దీనికి కంపారిజన్ ఉండదు, అది మన టైంలో మనం వర్క్ చేసుకొని బయటకు వచ్చేస్తాం. ఇక్కడ అలా కాదు కదా, కంప్లీట్గా 24/7 365 days కూడా మనం ఆన్ డ్యూటీయే. మనకేం వీక్లీ హాలిడేస్లు అట్లాంటివి ఉండవు. సో కంపల్సరీగా ప్రతిరోజు మనం వర్క్లో ఉండాల్సిందే. ఒంట్లో బాగున్నా లేకపోయినా కూడా మార్నింగ్ 4 లేచి డైరీకి రావాల్సిందే. మా చుట్టాల్లో కూడా చాలామంది నువ్వు ఈ పని చేయడం నాకు ఇష్టం లేదురా, నీకు ఎంత వచ్చినా సరే ఇది కరెక్ట్ కాదు, నువ్వు మామూలుగా నీ పని నువ్వు చేసుకో, నీ జాబ్ నువ్వు చేసుకోరా, దాంట్లో తక్కువ శాలరీ వచ్చినా సరే అదే బెస్ట్, కానీ ఇది మాత్రం చేయొద్దని చెప్పిన వాళ్ళు నాకు చాలామంది 100 చెప్పుంటారండి డెఫినెట్గా ఈ 3 years. మా చుట్టాల్లో వాళ్ళైతే తప్పనిసరిగా నన్ను తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకు చేస్తున్నావు ఇట్లా కానీ. ఇంకా అదంతా స్టార్ట్ చేసేసాం అంతే. ఇంకా మనం అంటే స్ట్రాంగ్గా అనుకొని స్టార్ట్ చేయడమేనండి. ఇక వాళ్ళు వీళ్ళు అనుకునేది వేరే అండి. మన సాటిస్ఫాక్షన్ కోసం మనం ఇక్కడికి రావాలనుకున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గుంటూరుకి వచ్చాను, వచ్చిన తర్వాత ఇంకా ఏది స్టార్ట్ చేయాలి అనుకుంటే మనకి ఇటువైపు ఇంట్రెస్ట్ ఉండి ఇటు రావడం అండి. వేరే ఇదే ఇన్వెస్ట్మెంట్ వేరే దాంట్లో పెడితే మేబీ ఇంకా వస్తాయేమో ఎర్నింగ్స్, అది వేరే విషయం. బట్ ఇటు ఇంట్రెస్ట్ ఉంది ఇటు వచ్చేసాం అంతే అనుకుంటే తీసేసేవాడిని, ఎందుకంటే ఏం ప్రెజర్స్ లేవు నా మీద, ఇది చేయాల్సిందే అనే ప్రెజర్ ఏం లేదు. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ప్రెజర్ ఒకటే. ఇన్వెస్ట్మెంట్ మ్యాక్సిమం ఈ ల్యాండ్కే కాబట్టి తీసేయగలను నేను, పెద్ద ఇబ్బంది ఏం కాదు. కాకపోతే అలా పెట్టి తీసేయటం వల్ల కరెక్ట్ కాదండి, అది పెట్టి తీసేయడం అనేది కరెక్ట్ కాదు. దాంట్లో అసలు ఏంటో ఏందో చూడకుండా ఒక 1 year మనకంతా పెద్ద పెద్ద ప్రాఫిట్స్ రావాలి లేకపోతే మనకంతా తెలిసిపోవాలి ఇట్లా అనుకోవడం కరెక్ట్ కాదు. చూడాలి దాన్ని 1 or 2 years చూస్తేనే కానీ డైరీ సంగతి ఏందో అర్థం కాదు. దాంట్లో స్టాండర్డ్ అవ్వాలంటే మినిమం 2 years ఉండాలండి తప్పనిసరిగా. మనకు వర్కర్స్ విషయం అర్థమైంది, వర్కర్స్ని మనమే ఇప్పుడు నేనే ఒక 5 or 6 dairies వర్కర్స్ని పంపించానండి. అంటే ఏంటంటే వర్కర్స్ని ఎలా మేనేజ్ చేయాలో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి, వాళ్ళని మనం జాగ్రత్త చూసుకోవాలి, చూసుకొని వాళ్ళతో పనిచేయించడం తెలియాలి మనకి. అప్పుడు మనం వాళ్ళని వేరే చోటకి కూడా, అంటే మన దగ్గరికి వర్కర్స్ చాలామంది వస్తుంటారండి, ఫోన్లు చేస్తూ ఉంటారు, సైట్ ఏదన్నా పని ఉంటే చెప్పండి దగ్గరలో డైరీలో ఏదన్నా అని చెప్పేసి. సో మా దగ్గర నుంచి ఒకప్పుడు ఒక వర్కర్ అంటే వెళ్ళిపోతే, తన పని మానేసి వెళ్ళిపోతే మళ్ళీ నాకు వర్కర్ రావడానికి 1 month పట్టిందండి. 1 month మేమే చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఆ గ్లిచెస్ ఏమి ఉండవు డెఫినెట్గా. మనకు వర్కర్ వెళ్తున్నాడు అంటే మనం ముందే వర్కర్స్ని తెచ్చుకోగలుగుతాం, మనమే వేరే వాళ్ళకి సప్లై కూడా చేయగలుగుతాం వర్కర్స్ని, అంటే తెప్పించి పంపించగలుగుతాం. సో అట్లాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవడానికి మనకు 2 years అయితే తప్పనిసరిగా పట్టిద్ది. ఇక మిగతా వాళ్ళు వీళ్ళు అనే అంటారా, ఎప్పుడు ఉంటానే ఉంటాయి. వాళ్ళు అప్పుడు అంటారు ఇప్పుడు అంటూనే ఉంటారు, అరే అదే కరెక్ట్, నీకు ఈ జాబ్ వదిలేసి ఎట్లా ఎందుకు వచ్చావు ఏందనేది మామూలుగా అంటానే ఉంటారు. కామన్ స్టార్ట్ చేయక ముందే తెలుసు మనకు అది అని అంటారని. అది నాకు పర్సనల్గా వచ్చేటప్పటికే ఇలా చేసుకోవడమే బెస్ట్. అంటే మనం ఓన్గా చేయాలి ఏదైనా కానీ, ఫీల్ అయిపోయి బాధపడాల్సినంత పని ఏం లేదు. కాకపోతే రిస్క్ అనేది ఉంటుంది, దానికి మనం ఇష్టమే వచ్చాం కాబట్టి ఓకే. ఒక 10,000 అటు ఇటుగా అవ్వచ్చండి, ఒక మంత్ ఏమో 100,000 ఉండొచ్చు, ఒక మంత్ 70 ఉండొచ్చు, ఒక మంత్ 80 ఉండొచ్చు, కాన్స్టెంట్ ఏం కాదు, వేరీ అవుతూ ఉంటుంది. మనం ఇంకా 4 or 5 ఇక్కడ మనం ఉపాధి ఇవ్వగలుగుతున్నాం అండి. అక్కడ మనం ఏంటంటే 100,000 వచ్చినప్పటికి కూడా మనం వేరే వాళ్ళకి అందరూ చేస్తుంటాం. అక్కడ జాబే కానీ సాటిస్ఫాక్షన్ అనేది దీనంత ఉండదు నా ఉద్దేశం. ఇప్పుడు దీంట్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అనుకోండి, కానీ మనం ఒక సక్సెస్గా మనం ఒక గేదెని ఒక సక్సెస్ఫుల్గా కొనగలిగాము, లేకపోతే ఒక ఏదన్నా ఒక మంచి ఈల్డింగ్ వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదైనా మంచి పని చేసాము, ఒక అంటే మంచి పని ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏదైనా ప్రాఫిటబుల్గా చేయగలిగామంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరండి. అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది. నష్టం కాదండి, మనం చేసుకునే దానిలోనే ఉంటుంది, అది మాత్రం నేను చెప్తాను. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, అంత లాభం. 100% నష్టం ఉండదు, మనం జాగ్రత్తగా లేకపోతే మాత్రం 100% లాసే.